ఆ బలహీనుల పట్ల నీవు కూడా మనస్సును కలిగి ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అందుకనే సామెతల గ్రంథములో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఒకడు పడిపోవు నెడల చెయ్యి చాచడా, ఒకడు పడిపోవు నెడల చెయ్యి చాచడా అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తోంది. కాబట్టి పడిపోతున్న వ్యక్తుల పట్ల, చెడిపోతున్న వ్యక్తుల పట్ల, దిగజారిపోతున్న వ్యక్తుల పట్ల సంఘము ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండాలి. సంఘము ఎప్పుడు కూడా సహకారాన్ని అందిస్తూనే ఉండాలి. బలహీనులు ఎప్పుడు కూడా బలమైన సంఘము పురుకొల్పి ప్రోత్సాహపరిచి, వారు ఏ స్థితిలో ఉన్నారో, వారు ఎక్కడ ఎప్పుడు చెడిపోతూ పడిపోతూ ఉన్నారో ఆ విషయంలో సంఘము శ్రద్ధ వహించి, ఆ విషయంలో సంఘము ఆ వ్యక్తులను లేపుతూ తట్టుతూ ఉంటే, ఆ వ్యక్తులను లేపుతూ తట్టుతూ ఉంటే వారు లేచి దేవుని కొరకు ఒక ప్రభావితమైన వ్యక్తులుగా మార్చబడే అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. 12 వాక్యం మనం చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఏమండి చూడండి ఈ ప్రియులారా, 12 వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను అని ఫిలిమోను పత్రిక 12 వచన భాగంలో ఆ మంచి మాట ఉంది. సేవకుని పని ఎప్పుడు కూడా ఏమండి, ఫిలిమోను పత్రిక 8:9-10 వచన భాగంలో పౌలు గారు బలహీనుల పక్షంలో ఉన్నారని చెప్పిన ఆ మాటకు ఆ క్రింద ఉన్న మాటలు మనము చూడగలిగితే, దేవుని వాక్యములో ఉన్న గొప్ప ఆలోచన, అద్భుతమైన తలంపు ఏది అని అంటే, సేవకుడు ఎప్పుడు కూడా సంఘములో ఉన్న నిష్ప్రయోజనమైన వ్యక్తులను ఆయన ఎప్పుడు కూడా ప్రయోజనకరమైన వారిగా చేయటమే అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒకప్పుడు ఏమండి, ఒకప్పుడు ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు, కానీ పౌలు గారి చేత సువార్త విని ప్రభు కొరకు పట్టబడిన తరువాత నిష్ప్రయోజనమైన వ్యక్తిని దేవుడు పౌలు గారి ద్వారా ప్రయోజనకరమైన వ్యక్తిగా చేసినట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుచూ ఉందన్నమాట. కాబట్టి సేవకుని పని ఎప్పుడు కూడా నిష్ప్రయోజనంగా ఉన్నవారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. 2, మనము కనిన ఆత్మలను మనము ప్రాణముగా చూడాలి. మనము కనిన ఆత్మలను మనం ఎప్పుడు కూడా ప్రాణముగా చూడాలి అని మనం గమనించాలి. అనగా సేవకుడు ఎప్పుడు కూడా ఆత్మలను నా ప్రాణము వంటి ఆత్మలు అని అనాలి. దైవజనుడు ఎప్పుడు కూడా సంఘాన్ని చూసి, ఈ సంఘము అంతా కూడా నా ప్రాణము వంటిది, ఈ సంఘము అంతా కూడా నా ప్రాణము వంటిది, వీరందరూ కూడా నా ప్రాణము వంటి వారు అని సేవకుడు ఎప్పుడు కూడా ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి సంఘములో పరిచర్య ధర్మాన్ని, సంఘములో కాపురత్వాన్ని, సంఘములో కాపురతత్వాన్ని ఈ రోజున దైవజనుడు ఆ విధంగా కలిగి సంఘములో జీవించాలని దేవుని వాక్యం ఆ విధంగా చెబుచూ ఉందన్నమాట. ఈ రోజున అనేకమైన వ్యక్తులు, ఈ రోజున అనేకమైన కాంపురులు, ఈ రోజున అనేక మంది దైవజనులు ఎప్పుడు కూడా ఆత్మలను పట్టించుకోవటం లేదు, సంఘాన్ని పట్టించుకోవటం లేదు. ఆత్మల విలువ చాలామందికి ఈ రోజున తెలియటం లేదు. ఎందుకో తెలుసా? ఆత్మ విలువ తెలిసిన వానికి ఆత్మల విలువ తెలుస్తుంది. ఆత్మ విలువ తెలియని వానికి ఆత్మల విలువ ఎప్పుడు కూడా తెలియదు అని మనము గమనించాలి. దైవజనుడా, సహోదరి సహోదరుడా, నీవెప్పుడు కూడా నీ ఆత్మ విలువ తెలుసుకోవాలి. నీ ఆత్మ విలువ నీకు తెలిసినప్పుడు ఆత్మల విలువ ఏంటో నీకు తెలుస్తుంది. ఆత్మల విలువ ఏంటో నీకు తెలుస్తుంది. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథము అంటున్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే, ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళినప్పుడు, నరకములో వేదన పడుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి తన ఇంటి దగ్గర ఉన్న, తన ఇంటి లోపల ఉన్న, తన ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు అప్పుడు ధనవంతునికి జ్ఞాపకం వస్తున్నారు. ఇంత నాశనకరమైన స్థితికి, ఇంత నాశనకరమైన స్థలానికి,
ఎంత వేదనకరమైన స్థలానికి నా ఇంటి వాడు రాకుండా ఎవరినో పంపి సువార్త ప్రకటించండి దేవా అని ఆ యొక్క ఆ నరకములో ఉన్న వ్యక్తి ఆ విధంగా దేవుని సముఖములో ప్రార్థన చేసినట్టుగా బైబిల్ గ్రంథం లూకా సువార్త 16వ అధ్యాయములో లాజరు ధనవంతుని గురించిన సంభాషణ విషయములో ఆ విధంగా వాక్యమానికి సెలవిస్తూ ఉంది. ఆ విధంగా వాక్యమానికి సెలవిస్తూ ఉంది. చచ్చిపోయిన వ్యక్తికి, జీవాన్ని కోల్పోయిన వ్యక్తికి, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక వ్యక్తి ఆత్మల గురించి బాధ్యత బర్డన్ భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ రోజున సంఘములో ఉన్న నీకు ఆత్మల విలువ ఎంతో తెలుసా? ఈ రోజున సంఘములో ఉన్న నీవు ఆత్మల విలువ తెలియకపోతే, ఆత్మల విలువ నీవు గ్రహించలేకపోతే, ఆత్మల విలువ నీవు అర్థం చేసుకోలేకపోతే నిజంగా క్రైస్తవుడు క్రీస్తుని అనుసరించి క్రైస్తవుడు క్రీస్తుని నమ్ముకొని కూడా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమని దేవుని వాక్యం ఖచ్చితంగా ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఈరోజున దైవజనుడు ఎప్పుడు కూడా ఆత్మల విలువను తెలుసుకొని సేవ చేయాలి. ఈరోజున దైవజనుడు ఎప్పుడు కూడా సంఘానికి ఆత్మ విలువ ఆత్మల విలువలు నేర్పిస్తూ రావాలి. ప్రపంచంలో అన్నిటికన్నా అంతటికన్నా అతీతమైనది దేవుడు మనుషులలో పెట్టిన ఆత్మ గొప్పది కాబట్టి ఆ ఆత్మకు ఎప్పుడు కూడా చావు లేదు కాబట్టి ఒక మనుషుడు ఈ లోకములో మట్టికి మట్టి అయిపోయిన తర్వాత ఈ యొక్క జీవాత్మను ఈ యొక్క పరమాత్మను జీవాత్మ కలుసుకునే భాగ్యం కృప అవకాశం ఉంది కాబట్టి ఈ జీవాత్మ ఆ పరమాత్మను కలుసుకునే ప్రక్రియే ఆత్మల సంపాదనని ఈరోజున సంఘానికి దైవజనుడు చెప్పగలగాలి. ఈరోజున సంఘానికి దైవజనుడు ఆ విధంగా చెప్పగలగాలి. పౌలు గారు ఉన్న పరిస్థితిని సువార్త కొరకు మలుచుకున్న వ్యక్తిగా ఉన్నారని 13వ అధ్యాయం 13వ వచన భాగములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకునే వలనని ఉంటిని గానీ అని 13వ వచన భాగములో ఈ వాక్యం మనకి ఆ విధంగా మాట్లాడుచు ఉందన్నమాట. అనగా 13వ వచన భాగములో ఉన్న మాట ఏమిటంటే పౌలు గారు ఉన్న పరిస్థితిని, పౌలు గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, పౌలు గారు ఏ సందర్భంలో ఉన్నా సరే, పౌలు గారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితిని ఆ సందర్భాన్ని పౌలు గారు సువార్త కొరకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. శుభవార్త కొరకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. తన ఏ స్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎలాగ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే తన ముందున్న సమయాన్ని ఆ విధంగా సువార్త కొరకు అపొస్తలుడైన పౌలు గారు సమయాన్ని మలుచుకుంటూ వచ్చినట్టుగా దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజున మనము సమయాలను వెతుక్కుంటూ సువార్తకి వెళ్ళడం కాదు, మనము సమయాన్ని తెలుసుకొని సువార్త చేయటం కూడా కాదు. ఈరోజున క్రైస్తవుడు, ఈరోజున సంఘ కాపరి, ఈరోజున ఉపదేశకుడు బోధకుడు ఎప్పుడు కూడా తన ముందున్న సమయాన్ని అంతటిని కూడా పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఆ సమయాన్ని సువార్త కొరకు మనం మలుచుకుంటూ రావాలని ఈ దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దైవజనుడు ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎలాగూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎలాగూ ఉన్నా, దేవుని యొక్క దైవజనుడుగా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే సమయమందు అసమయమందు కూడా ఎలాగైనా ఏదో ఒక రకంగా ఒక వ్యక్తికి సువార్తను చెప్పాలి, క్రీస్తు ప్రేమను అందించాలి, క్రీస్తు జీవిత సత్యాన్ని ప్రకటించాలి, క్రీస్తు గురించిన మాటలు ఏదో ఒక రకంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధానంలో పద్ధతిలో చెప్పాలి అనే ఉద్దేశము దైవజనుడు ఎప్పుడు కూడా తన ముందున్న సమయాన్ని సువార్త కొరకు ఆ విధంగా మలుచుకోవాలి అని దేవుని వాక్యం ఆ విధంగా చెబుచూ ఉంది. సేవకుడు ఆ విధంగా సిద్ధపడుతూ సంఘాన్ని ఆ విధంగా సిద్ధపాటు చేస్తే, సేవకుడు ఆ విధంగా సిద్ధపడి సంఘాన్ని ఆ విధంగా సిద్ధపాటు చేసినట్లయితే ఈరోజున ప్రపంచమంతా కూడా క్రీస్తు సువార్తతో మారుమ్రోగుచూ ఉంటుంది.
ఈరోజున క్రీస్తు సువార్త అనే శబ్దం ప్రపంచానికి మారుమ్రోగుతూ ఉంటుంది. ఈరోజున క్రీస్తు యొక్క సువార్త అనే ఈ ప్రభంజనం ప్రభావితంగా ప్రపంచంలో మారుమోగే అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనం ఇంకా వాక్యాన్ని చూసుకుంటే 13వ వచన భాగంలో పౌలు గారు ఆ విధంగా అంటున్నారు. 19వ వచన భాగము చూడగలిగితే 19వ వాక్యములో ఉన్న మాట మనం చూస్తే, పౌలును నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నారు, అది నేనే తీర్తును. ఏమండి, అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగు నిమిత్తము క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయుము. నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయుము అని బైబిలు గ్రంథములో ఈ యొక్క 19:20 వచన భాగాన్ని మనము చూడగలిగితే ఆ విధంగా బైబిల్ వాక్యం చెబుచూ ఉందన్నమాట. గారు ఏమండి, ఫిలిమోనికి ఒక లేఖను వ్రాస్తూ ఉన్నాడైన ఫిలిమోనికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. రిక్వెస్ట్ లేక రికమెండేషన్ లెటర్ని పౌలు గారు ఏమండి ఫిలిమోనికి వ్రాస్తూ ఉన్నారు. ఒనేసిముని నీవు ప్రియమైన వాడుగా, ఒనేసిముని నువ్వు ప్రియమైన సహోదరుడుగా నువ్వు అంగీకరించాలి నన్ను బట్టి అని అంటున్నాడు. ఆయన నీకేదైనా బాకీ ఉంటే, ఆయన నీకేదైనా అచ్చు ఉంటే, అప్పు ఉంటే, అది నా లెక్కల్లో నువ్వు చేర్చి వ్రాసి పెట్టుకో ఫిలిమోను అని ఫిలిమోనుతో ఆ విధంగా మాట్లాడుచున్న మాట మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఎక్కడో తప్పిపోయిన వ్యక్తిని పౌలు గారు కనుగొని సువార్త చెప్పి క్రీస్తు ప్రేమను ప్రకటించి క్రీస్తు ప్రేమను ఆ వ్యక్తి తెలుసుకొని పౌలు గారి దగ్గరికి వచ్చినప్పటికీ పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, ఒకప్పుడు ఈ ఒనేసిము నిష్ప్రయోజనమైన వ్యక్తి, కానీ క్రీస్తుని నమ్మిన తర్వాత నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, ప్రయోజనకరమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడని పౌలు గారు ఆ విధంగా ఫిలిమోనుకు వ్రాస్తున్న మాట మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఒక్క మాట మనము గమనించాలి, మనము క్రీస్తుకు దొరకక మునుపు, మనలను క్రీస్తు సువార్త మన జీవితాన్ని పట్టుకొనక మునుపు, దేవుని ప్రేమ మన జీవితాన్ని వెంటాడక మునుపు మనం ఎవరమే అనంటే నిష్ప్రయోజనమైన వారమే, అపరిశుద్ధులమే, పాపులమే, పనికిరాని వారమే, దౌర్భాగ్యులమే, నీచులమే అని క్రీస్తు చేత పట్టబడిన తర్వాత నీవు ఎవరివో తెలుసా? నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవునికి, దేవుని సేవకునికి, సహోదరి సహోదరునికి, అలాగనే సంఘములో ప్రతి ఒక్కొక్కరికి, అలాగనే నీ జీవితంలో నీకు కూడా ఈ రోజున నీకు నీవుగా ఉంటూ అనేక మందికి నీవి రోజున ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా చెబుచూ ఉందన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు ఏమండి ఒనేసిము నిష్ప్రయోజనంగా ఉన్నాడు, కానీ సువార్త చేత పట్టబడిన తర్వాత, సువార్తకు దాసుడైన తర్వాత ఆయన ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం అబద్ధంగా మాట్లాడుతూ ఉంది. నువ్వింకా కూడా సంఘానికి వచ్చి దేవుని వాక్యానికి, దేవునికి పట్టబడకుండా ఉంటే, నువ్వు ఎన్నేళ్ళు నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నా సరే, నీ జీవితం నీకు కూడా నిష్ప్రయోజనమే, ఈరోజు నీ జీవితం నీకు కూడా ప్రయోజనకరంగా ఉండదు అని దేవుని వాక్యం చెబుచూ ఉంది. ఈరోజు నీ జీవితం సంఘానికి వస్తున్న నీవు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ప్రయోజనంగా ఉండాలంటే, దీవునకరంగా ఉండాలంటే, ఈరోజు నీవు ఎంతవరకు వినిచున్న వాక్యానికి కట్టుబడి జీవించాలి, దేవుని ప్రేమను అంగీకరించి జీవించాలి, దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారముగా జీవించే జీవితాన్ని కలిగి ఉండాలి.
ఇన్ని విధాలుగా నీవు ఈ మంచి స్వభావాలు కలిగి సంఘములో ఉండగలిగిన నాడు, వాక్యాన్ని వినగలిగిన నాడు, ఈ రోజు నీ జీవితాన దేవుడు అనేక మందికి ప్రయోజనకరంగా మార్చబోతున్నాడని ఈరోజు మనం గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అతని యొక్క నష్టాన్ని నా లెక్కలలో చేర్చు అని అంటున్నారు. క్రీస్తు చేత పట్టబడిన ఒనేసిము పట్ల పౌలు గారికి ఉన్న ప్రేమ పెరిగిపోతూ వచ్చింది. ఒనేసిము క్రీస్తు చేత పట్టబడిన తర్వాత పౌలు గారికి ఒనేసిము పట్ల ఉన్న ప్రేమ పెరిగిపోతూ వచ్చింది. క్రీస్తే క్షమించినప్పుడు నేనేపాటి వాడని, ప్రభువే ప్రేమించినప్పుడు నేనేపాటి వాడని, ప్రభువు ప్రేమిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు క్షమిస్తూ ఉన్నప్పుడు, దేవాది దేవుడే ఆ వ్యక్తిని కోరుకున్నప్పుడు, ఈరోజున నేను ఏపాటి వాడిని, నేను తృణీకరించగలనా, నేను తోలనాడగలనా, నేను ధిక్కరించగలనా, నేను ఎదురాడగలనా అని పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, దేవుని ప్రేమ ముందు పౌలు గారు తన ముందున్న వ్యక్తిని క్రీస్తు ప్రేమతో ప్రేమించి బానిసగా చూడక ప్రయోజనకరమైన వ్యక్తిగా చూసి తన సొంత కుమారుని వలె ఆత్మీయ బిడ్డగా ఆ ఒనేసిముని పౌలు గారు ఆ విధంగా వాక్యానుసారంగా పిలవగలిగారు. సంఘానికి వచ్చిన నీవు వాక్యము చేత పట్టబడి వాక్యానుసారంగా జీవిస్తే నీవు నీ మందన కాస్తున్న కాపరికి నీవు ఎవరో తెలుసా? నీవు ఆత్మీయమైన కుమారుడివి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నేను అంటున్నాను, ఈ రోజున సంఘానికి వస్తున్న నీకు దైవ సన్నిధిలో ఉండి దేవుని యొక్క సంఘములో ఉండి వాక్యాన్ని అందిస్తున్న దేవుని సేవకునికి అనగా నీకు నీ సేవకునికి మధ్యన ఇటువంటి సంబంధం ఉండాలి, ఇటువంటి ఆత్మీయమైన బంధము కలిగి ఉండాలి. వాక్యం అందిస్తున్న దైవజనుడు నిజంగా నీకు ఆత్మీయ తండ్రినా? వాక్యాన్ని అందిస్తున్న దైవజనుడు నిజంగా నీ యొక్క ఆత్మల కాపరి ఆత్మీయమైన తండ్రేనా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకి తండ్రులు ఎంతమంది ఉన్నా మనకి ప్రాముఖ్యమైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారే. మనకి వాక్యము పెట్టి పోషించే తండ్రి సంఘ కాపరి అని మనం గమనించాలి. ఈ సంఘ కాపరిని సంఘం ఎప్పుడు కూడా ఆత్మీయమైన తండ్రి అని పిలవగలగాలి, ఆత్మీయమైన తండ్రి అని చూడగలగాలి. ఆత్మీయమైన తల్లి తండ్రులు వారే నాకు, ఎందుకంటే నన్ను వాక్యం ద్వారా కన్నారు కాబట్టి, నా గురించి ఆత్మ సంబంధంగా ప్రయాస పడ్డారు కాబట్టి, ఈరోజు నా బ్రతుకులో జీవితంలో వారే నా తల్లి నా తండ్రి అని ఈరోజున మనము దేవుని సముఖములో చెప్పగలగాలని దేవుని వాక్యం ఆ విధంగా చెప్పుచు ఉంది. ఫిలిమోనుతో పౌలు గారు మాట్లాడుచున్నారు, నీవు ఆయనను ప్రేమించి క్షమించి సహోదరునిగా చేర్చుకో, ప్రియమైన వానగా చేర్చుకో. ఆయన నీకు ఏదైనా అచ్చు ఉంటే, అప్పు ఉంటే, ఆ లెక్కను నా లెక్కలో చేర్చు, అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుచు ఉన్నాడు. అనగా అర్థం ఏమిటంటే, క్రీస్తు ప్రేమ భరించే ప్రేమ అని మనము గమనించాలి. అనగా పౌలు గారు ఆత్మలను కనే విషయంలో, ఆత్మలను సంపాదించే విషయంలో, ఆత్మలు దేవుని దగ్గరికి రావాల్సిన ఆ మార్గం విషయంలో, ఆ వచ్చే విషయంలో పౌలు గారు ఎవరు అని అంటే, ఆత్మల పట్ల పౌలు గారు భారము కలిగి బాధ్యత కలిగి, ఏదైనా సహిస్తాను, ఏదైనా భరిస్తాను, ఏదైనా వహిస్తాను అని ఒక ఆత్మీయమైన తండ్రిగా బరువు బాధ్యత భారము సహించి వహించిన ఒక ఆధ్యాత్మికమైన నిజమైన తండ్రిగా అపోస్తలుడైన పౌలు గారిని మన బైబిల్లో చూడగలుగుచ్చు ఉన్నాం. ఈరోజున సంఘాలకు ఇలాంటి తండ్రులు కావాలి, ఇలాంటి కాపురులు కావాలి, ఇలాంటి అపోస్తలు కావాలి, ఇలాంటి ఉపదేశకులు కావాలి, బోధకులు కావాలి, ప్రసంగికులు కావాలి, సువార్తికులు కావాలి,
ఈ విధమైన సేవకులు ప్రపంచములో లేస్తూ ఉంటే ఈరోజున ప్రపంచంలో దేవుడు ప్రభంజనాన్ని తీసుకుని వస్తాడు. ఈరోజున సువార్త ప్రభంజనం ప్రపంచంలో మారు మ్రోగుతూ ఉంటుంది. ఆ దినాలు ఎప్పుడు వస్తాయో మనం ఆ దినాలు ఎప్పుడు మనము చూస్తూ ఉంటామో చూడబోతూ ఉంటామో ఆ విధంగా మనము కనిపెట్టి మనము దేవుని సముఖములో ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిమోను అనగా ప్రేమ కలిగిన వాడు అని అర్థం. ఫిలిమోను అనగా ప్రేమ కలిగిన వాడు అని అర్థం. ఒనేసిము అనగా సహాయకరమైన వాడు అని అర్థం. అనగా పౌలు గారి చేత పట్టబడిన ఏమండి ఒనేసిము సహాయకుడిగా ఉంటూ ఫిలిమోను యొక్క జీవితంలో దేవుని ప్రేమ కలిగిన ఆయన జీవితంలో యొక్క ఒనేసిము సహాయకుడిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈరోజున సంఘాల్లో ఫిలిమోను వంటి వారు కావాలి, ప్రేమించేవారు కావాలి, క్షమించేవారు కావాలి, ఆదరించేవారు కావాలి, ఓదార్చేవారు కావాలి. ఈరోజున ఒనేసిము లాంటి వ్యక్తి సంఘానికి కావాలి. ఈరోజు ఒనేసిము లాంటి వ్యక్తులు సంఘానికి కావాలి. ఎందుకో తెలుసా? సంఘానికి సహకారులు అవసరం, సంఘానికి ఉపకారులు అవసరం, సంఘానికి ఇలాంటి వ్యక్తులు అవసరం. ఈ విధమైన వ్యక్తులు సంఘానికి కావాలి. ఈ రోజున వీళ్ళందరూ సంఘములో కలిగి ఉంటే నిజంగా ఆ సంఘము దేవుని కొరకు దైవికంగా ఆశీర్వాదకరంగా ఎదగడానికి అభివృద్ధి పొందడానికి ఒక్క దినమున రాకల్లో సంఘం పరలోకానికి ఎత్తబడడానికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేసి దీవిస్తాడు. ఈ మాటలు మన వినికిల్లో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి